శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధు. తులారాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి ఆగస్టు 31 వరకు ఏ విధంగా ఉందంటే అంత సమతుల్యంగా కనబడుతుంది. కానీ విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ప్రత్యేకంగా ఏంటంటే, వ్యాపారంలో మాత్రం ఒత్తిడి కనబడుతుంది, ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతుంది. స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితమైన అధికారుల ద్వారా ఒత్తిడి కనబడే అవకాశం ఉంటుంది. దీనికి కారణం అంటే, గురువు అనవాడు అక్కడ ఉండడం వలన, అక్కడ గురువు అన్న జన్మ గురువు అయి ఉండడం వలన, ఈ గురువు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని బయటపెట్టడం ప్రయత్నం చేస్తాడు. మేనేజ్మెంట్ దాన్ని ఒప్పుకోదు. మన సొంత తెలివిలాట్లు వాడుతూ మనం ఏదో చేసి చూపించాలని ప్రయత్నం చేస్తాం. మేనేజ్మెంట్ ఇది కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్తుంటామట. ఎందుకంటే అక్కడ స్వాతి నక్షత్రం మీద గురుడు ఉన్నాడు కాబట్టి రాహు నక్షత్రం మీద గురుడు కూడా బలహీనమైపోతాడు. సో దాన్ని దోషంగా కనిపిస్తుంది. అంచేత పని ఒత్తిడి, ఎంత చేసినా తృప్తి కలగనివ్వకపోవడం, ఎంత చేసినా సాటిస్ఫైడ్ కాకపోవడం మేనేజ్మెంట్, దీనివల్ల మనోవేదన పొందడం, దీనివల్ల ప్రమోషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే అది దక్కక మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. చదువుకున్న విద్యార్థులకు ఒక 2 మార్కులు తక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కోచింగ్ సెంటర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీళ్ళే వాళ్ళందరికీ కూడాను 1-2 మార్కులు తగ్గే అవకాశం బాగా కనిపిస్తుంది. 1 మార్కు అని కూడా దానికంటే కొంచెం తగ్గుతాయి. దానికి కారణం అంటే అక్కడ ఉన్న ఒత్తిడి, అక్కడ ఉన్న ప్రభావం వల్ల. అదేవిధంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఆయిల్ ఇండస్ట్రీ చేసేవాళ్ళు, మనం చూసుకుని ఆటోమొబైల్ వ్యాపారం చేసేవాళ్ళకు, స్టీలు, సిమెంటు, ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం 1 రూపాయి లాభంగానే కనిపిస్తుంది. ఇలా ఇల్లు కట్టేవాళ్లకు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళకు కూడా 1 రూపాయి లాభం కనబడే అవకాశం ఉంది. ఎటొచ్చి మనకు బాగా ఇబ్బంది పెట్టే వ్యవహారం ఏదంటే 12 రోజులు శుక్రుడు ఉండడం. శుక్రుడు నీచలం ఉన్నా ఇక్కడ లగ్నాధిపతి వ్యయస్థానం అనుకున్న షష్టాధిపతి వ్యయస్థానం ఉండడం అనేది ఒక విశేషమైన స్థితిగా చెప్తారు. అంటే ఇక్కడ షష్టాధిపతి, అష్టమాధిపతి వ్యయంలో ఉంటే విపరీత రాజయోగం అంటామాట. సో ఈ రాశి వారికి అష్టమాధిపతి ఎవరు అంటే శుక్రుడే. వాడు 12 ఇంట్లో ఉండాలి. అంటే తులారాశి వారికి శుక్రుడు వల్ల దోషం కలగదు. దోషంలో కూడా ఒక యోగం కనిపిస్తుంది, కలిసి వచ్చే అవకాశం, అంశం కనబడింది. ఆమె ఎవరైతే మనకు సంబంధం లేదో, ఆమె చేతి ఏది ఇచ్చినా మనకు కలిసి వస్తుందా అనేవాడు చాలామంది ఉంటారు. అది అనడంలో ఆ 15 రోజుల్లో ఇటువంటి వ్యాపారస్తులు కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజను చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఈ తులారాశి వాడికి మాత్రం కొంతవరకు శుభాన్ని సూచిస్తాడు. కాబట్టి నష్టపరచు, నష్టంలోనూ కూడా ఒక యోగాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుతుంది. మంచి జరిగినప్పుడు కూడా అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం చాలా మంచిది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే అండి, మంచి మార్గంలో రాశి మార్గం కనబడే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.